ఓకే ఓకే. శాస్త్రి గారు, శాస్త్రి గారు, మీరు ఎకనమిస్ట్గా పొలిటికల్ ఎనలిస్ట్గా చాలా విషయాలు మీతో గతంలో మాట్లాడాం, కానీ ఇది మేబీ టిపికల్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. మీరేం చెప్తారు, ఇది బ్రాహ్మణులకి, బ్రాహ్మణుల అంటే ఒక రకంగా ఇది కొందరిలో ఉన్న జాడ్యానికి పరాకాష్ట అని చెప్పే పరిస్థితికి దారితీస్తుంది ఇది? చిరంజీవి అంటే ఆయనకి ఏదో గౌరవం లేక ఆయన అలా చెప్పలేదు. అది ఒక ఇన్సిడెంట్, ఏంటో అదొక ఇన్సిడెంట్, అదొక చిన్న. అది ఏంటంటే చిరంజీవి గారు కూడా చూసుకుని ఉండడం, చిరంజీవి గారు కూడా చూసుకోలేదు ఆయన ఫోటోల కోసం ఆయన ఇస్తున్నారు అంతవరకే. అది ఏంటంటే ఇరిటేట్ అయ్యి, ఏంటంటే ఈయన టైం కేటాయించుతారు, ఈయన మొదలు పెట్టేశారు, ఈయన మొదలు పెట్టేసిన తర్వాత జనాలు అటెన్షన్ పే చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు అంటే చిరంజీవి గారు ఫోటోలు తీసుకుంటున్నారు ఆయన ఆపాలని చెప్పి ఆయన పెట్టారు. అది ఒక ప్రాసెస్ ఆఫ్ ఇన్సిడెంట్ తప్పితే దాన్ని పెద్దగా చేసి ఇందులో చిరంజీవి కొరిగింది లేదు, ఈయన కొరిగింది లేదు, ఈయనకి పెరిగింది లేదు, ఆయన పెరిగింది. మీరు ఆ రోజు రాజశేఖర్, జీవితా రాజశేఖర్ మీరు ఆ మా అసోసియేషన్ మీటింగ్ లో చిరంజీవి గారి ముందే రాజశేఖర్ మైక్ తీసుకుని ఏదో గట్టిగా మాట్లాడాడు, దేశం చేతిలోంచి అక్కడి నుంచి చేతిలోంచి. చిరంజీవి గారు ఏమన్నాడు, చిరంజీవి గారు ఏమన్నాడు. సో అలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. అంతవరకు తింటాం తప్పితే దానికి పొలిటికల్ కలర్ లో, బ్యాగ్ బ్రాహ్మణ కలర్లు, హిందూ కలర్లు, ఇవన్నీ కలర్లు వేసుకోవాల్సిన అంత సీన్ ఎవరికి లేదు. గరికిపాటి గారి విషయంలో గతంలో కూడా ఇలానే అంటే, మళ్ళీ ఆయన అక్కడెక్కడో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అడ్డుకుంటే కర్నూలుకి వెళ్ళినప్పుడు అనుకుంటా ఆయన క్షమాపణ చెప్పారు, ఒక రకంగా ఆయన కన్నీరు కూడా పెట్టారు. కానీ అంటే ఆ స్థాయిలో ఉన్న పెద్దవాళ్ళు కాస్త ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకుంటూ సౌమ్యంగా, సరే మనం అందరం మనుషుల కంటే గొప్పగా వ్యక్తులుగా చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్పే ఆ నాలుగు మాటలు మంచి మాటలు వినడానికి వెళుతూ ఉంటారు. నాకైతే గరికపాటి గారు అంటే ఎవరో కూడా తెలియదు, నేను ఎప్పుడు ఆయన వినలేదు, ఆయన ఎవరో కూడా నిజంగా తెలియదు. నేను ఆయన హర్డ్ అబౌట్ హిస్ నేమ్ ఆల్సో, నాకు అసలు ఆయన పేరు కూడా పెద్దగా తెలియదు. పెద్ద ఆయన గురించి నేను ఇప్పుడు ఎవరు, ఆయన ఎవరైనా ఒక ఉత్తమ ఉత్తముడు, ఒక ఉత్తమ ఉత్తముడు అయి ఉంటాడు, అంత మొదలు డౌట్ లేదు. సో దీన్ని వాళ్ళిద్దరి మధ్య అంటే లేని ఆ విషయాన్ని అంటే వాళ్ళు చిరంజీవి గారికి తెలిసింది జరిగిందని నేను అనుకోను, ఇలాగే ఈయనకి తెలిసింది ఈయన మాట్లాడాడని నేను అనుకోను. ఎందుకంటే రెండు ఆ సమయంలో స్పాంటేనియస్ గా జరిగిన ఒక రకమైన ఇది. అది ఆయన తరపున చిరంజీవి గారి తరపున ఆయనది తప్పు లేదు, ఈయన తరపున ఈయనది తప్పు లేదు. 69 అంటే అక్కడ అటు నుంచి చూస్తే 9, ఇటు నుంచి చూస్తే 6, అటు ఆయన కరెక్ట్, ఇటు ఈయన కరెక్ట్, అంతే, దట్స్ ఆల్. నన్ను అడిగితే అది కరెక్ట్. కాదండి, అంటే ఈయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా అనడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే ఇటు నుంచి చూస్తే కరెక్ట్ అని అనిపిస్తుంది అంటే అది ఎలా సింక్ అవుతుంది అంటారు చూడండి. సింక్ అవడం అంటే కాదమ్మా, ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు, వచ్చి కూర్చోండి అన్నాడు, వచ్చి కూర్చుంటే మీరు కూర్చుంటే నేను చెప్పుకుంటాను అన్నాడు. ఎందుకంటే ఈయన ఇది చెరగా ఆర్గనైజర్స్ కరెక్ట్ గా కండక్ట్ చేయలేదు. ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడవలసిన బాధ్యత వాళ్ళు ఎవరైతే పిలిచారో అది. ఇంకా అది హర్యానా గవర్నర్ అని చెప్తున్నారు ఆయన, మరి ఆయన చూసారా లేదా ఆయన మనుషులు ఎవరైనా చూసారా? అది ఈయన కార్యక్రమం మొదలైనప్పుడు చిరంజీవి గారు నోటి, చిరంజీవి గారు అటువంటివి చేస్తాడని ఎవరు ఊహించారు. ఎందుకంటే ఆయన చాలా ఒక రకంగా పద్ధతిగా నిలబడి ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు, ఫ్రీగా కాదు ఆయన చాలా ఒక రకమైన డిసిప్లిన్ గా ఉంటాడు. ఆయన పెద్దగా ఇలాంటివన్నీ చేయడు. ఎప్పుడైతే ఈయన గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, ఈయన ఎవరో కూడా నాకు పెద్ద ఐడియా కూడా లేదు. అది ఏంటంటే ఆయన కూడా ఉత్తమోత్తముడని మీరు చెప్పే విధానాన్ని బట్టి చెప్తే ఆయన ఏదో ప్రవచనాలు అవి చెప్తారని అంటున్నారు మీరు. సో నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ సిచ్యువేషనల్ ఇన్సిడెంట్ కి వ్యక్తిగతంగా వాళ్ళ వివరాలు, ఉత్తరాలు, పూర్వోత్తరాలు, పరవరాలు, హిస్టరీ, మిస్టరీ ఇవన్నీ తీయవలసిన అవసరం అయితే లేదు. అదో చిన్న స్మాల్ ఇన్సిడెంట్ సంబంధించి మాత్రం అక్కడ మించి దీన్ని పెద్దగా పిక్చరైజ్ చేయడం నాకు భావ్యం కాదు. అసలు నేను దీని మీద చెప్పడం కూడా అంత నా సందర్భం అని నేను అనుకోను. అవునులేండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది ఏకంగా ఒక కులానికి చూడుతూ మాట్లాడింది కాబట్టి. ఇప్పుడు రామానుజానంద గారు చెప్పారు, రామానుజదాస్ గారు, అసలు బ్రాహ్మణులు అంటే ఇలా ఉండాలి, ఇదంతా కావాలనే ఇలాంటి వాళ్ళ అహంకారంతో కొంతమంది చేస్తున్నారు, అందరూ కాదు అంటూ కూడా ఆయన చెప్పారు. లేదు, ఓకే. కృష్ణప్రసాద్ గారు, అహంకారం అనేది మా ఇప్పుడు బ్రాహ్మణులోనే ఉండాలి, అహంకారం అనేది ప్రతివాడికి వచ్చింది. ప్రతివాడికి అహంకారం లేదండి, ఇగో ఈజీవో ఈగో ఇగో మీద ఉన్నవి కనీసం 40 లక్షల కోట్ల రూపాయలు విలువైన కేసులు ఉన్నాయి. ఆధారం ఏంటంటే ఈజీవో ఇగో,
కోర్టుల్లో కేసులు 40 లక్షల కోట్ల రూపాయలు విలువైనవి ఆ కేసులు ఉన్నాయంటే అవి ఓన్లీ ఈజీఓ మీద ఆధారపడింది. ఆ ఈగో కోసం, అవును, ఆ ఈగో లేని మనుషులు ఎవరున్నారు? అది బలన బ్రాహ్మణ అని అసలు పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? బ్రాహ్మణ అనే పేరు రావాల్సిన అవసరం ఏంటి? దేని కది ఎవరు చెప్పుకున్నాడు? బ్రాహ్మణ్ అని చెప్పుకుని చెప్పుకోవడం పరిస్థితి ఎవరికి లేదు కదా. సిగ్గు సిగ్గు సేరం ఉండాలి ఆ మాట చెప్పుకోవడానికి. ఓ మనిషి బ్రాహ్మణ్ అని ఎందుకు చెప్పుకోవాలి? అవసరం బ్రాహ్మణ జాతికి అని? నేను కూడా బ్రాహ్మణ్ దానికి అంత దాన్ని మీకు ఎనీ సెన్స్? అది ఎందుకు చెప్పాలి? ఒక కులం ఒక వ్యక్తికి చెప్పుకోవాల్సిన దరిద్రం ఎందుకు వచ్చింది? కులం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? వ్యక్తి వ్యక్తిగతంగా వ్యక్తి తన యొక్క కాళ్ళ మీద నిలబడేది విలువలతో కూడిన వ్యక్తిత్వం మీద నిలబడతాడు అంతేగాని నిలబడ్డగరా? అది కులం మీద రాజే, ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇంకా తప్పితే ఏం చేత కాదు. అదే అన్నాను కదా పొద్దున్న మీకు ఇంకా ముందు డిబేట్లు అని చెప్పాను. మా మహానేతలు ఏమనంటే మహానేత ఎవడో తెలియదు, ఆ మహానేత ఏంటో తెలియదు. మహానేత కాదు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ అసలు వేదం అంటే ఏంటో తెలియదు, ఇదంతా తెలియకుండానే వాళ్ళు పెద్ద పెద్ద స్వామీజీలు మఠాలు లగ్జరీ లైఫ్లు అనేదో అన్నారు. దండం పట్టేసుకుంటాడు, ఏదో పెద్ద దండం పట్టేసుకుని తిరిగేస్తాడు వాడు. ఏదో 4 వేదాలు నాతో పాటు వేదం చదువుకోరు, ఎవడ బాధ చదువులే, వేదం రాదు, ఏం రాదు, 4 ముక్కలు రావు. అటు పెద్ద వచనాలు సర్వచనాలు సమాజానికి సేవ పెట్టుకోవడం ఎందుకు? ఇది ఏదో బతుకు బతికే 36,500 రోజులు, ఇంతా 36,500 రోజులు బతుకుంది. ఆ బతుకి అన్ని అవసరమా? ఈయన ఈ నాటకాలు ఈ కలర్లింగ్లు అన్ని అవసరమా? ఓ చిరంజీవినే, చిరంజీవి గారు ఆ టైంలో ఎలా ఉన్నాడు అని కాదు. అక్కడ ఆయన జనరల్ గా నాకు తెలిసి చిరంజీవి గారు అంత అటువంటి పనులు చేయడు. ఎందుకంటే ఆయన ఒక నిర్భయ ఒక గోప్యంగా ఉండే మనిషి, ఆయన పెద్దగా రియాక్ట్ అయిపోయే మనిషి అయితే కాదు. ఆయన నాకు తెలిసి నేను చూసిన ఆయన నేనే కొన్ని విషయాలు ఢిల్లీలో కూడా నాకు చాలాసార్లు నేను కలిశాను. మనం మామూలు మాట్లాడినా కూడా ఆయన గుమ్మును రియాక్ట్ అవ్వడం, ఆయన అంత ఆయన ఆయన వ్యక్తిత్వం కొంచెం చాలా గౌరవంగా ఉండే వ్యక్తిత్వం. నేను ఏంటంటే నా సిచ్యువేషనల్ ఇన్సిడెంట్ ని అంటే ఈయన మరి ఆయన ఆయన ఆ మాత్రం అంటే ఫోటో మీరు ఆపేస్తే నేను చెప్పుకుంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వ్యక్తి భావ వ్యక్తీకరణలో ఒక రకమైన ఆ థిన్ లైన్ తీసుకొచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్నాడు అది అంతవరకు వదిలేయాలి, కానీ ఆ భావ వ్యక్తీకరణ ఎలాగ చెప్పు? చిరంజీవి గారు కొంచెం దయ ఉంచి మీరు కూర్చుంటే నేను కొంచెం చెప్పుకుంటాను అని చెప్పుకోవడంలో కూడా ఉంది. చిరంజీవి గారు మీరు కొంచెం దయ ఉంచి కూర్చోండి, నేను ఫోటో మీరు ఫోటో చేసిన అయిపోతే నేను కూడా నా కార్యక్రమం కూడా కంప్లీట్ చేయాలి కదా అని అన్నం కూడా ఉంది. అంతేగాని నేను వెళ్ళిపోతాను అన్నారు. అంటే ఆయన ఏంటంటే అసహనం ఏదో కొంచెం వచ్చింది అక్కడ. అది అంతవరకు ఆ వ్యక్తిత్వాలు మీరు వదిలేయాలి, కానీ మనం అందరం కూర్చొని డిబేట్లు చేసేద్దాం, అది చిరంజీవి గారికి ఆపాదించేద్దాం, ఇటు ఈయన ఎవరో ఆయన ఎవరు పేరు ఎవరమ్మా ఆయన పేరు ఆయనకి ఆపాదించేద్దాం అంటే కరెక్ట్ కాదని నా సమావం. అది నాకు కూడా అది కరెక్ట్ కాదు. నేను దీని మీద ఇంకెంతకంటే నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, భావ్యం కాదు, నేను బాగా అనుకో. మీరేమంటారు శాస్త్రి గారు మాట్లాడినట్టు? ఎవరండి? ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడారు కదా, అంటే బ్రాహ్మణత్వం గురించి కానీ పండితం గురించి కానీ. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆయన కూడా పద్ధతిని అవపాసన పోసుకునే వాళ్ళు తప్పితే ఈ కులాలను వాడుకునే వాళ్ళు కాదు అని ఆయన అనలిస్టు చాలా సీనియర్ ఇదిలే కానీ బట్ ఆయన చెప్పేది ఆయన చెప్పారు. కాకపోతే ఇక్కడ గరికపాటి గారిని ఈ బ్రాహ్మణ కులానికి అంటగట్టి దాని ద్వారా ఆ కులాన్ని మొత్తం అనడం సమంజసం అంటారా? అంటే మొత్తానికి కాదులే, కొంతమందిని మీరు పర్టికులర్గా కొంతమందిని పర్టికులర్ చేశారు, సమంజసమే అంటారా? ఏమండి, ఒక మాట ఏదైనా సరే తీర్పు ఇచ్చేటప్పుడు ఒక దారి మీద మాట్లాడేటప్పుడు పూర్తిగా ఆ పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలి. వారి వెనక వారి ముందు వారికి ఉండేటటువంటి సామాజిక అంశాలు ఇవన్నీ పరిశీలించి మాట్లాడాలి. ఈరోజు నేను నా వయసు 63 అమ్మా, నేను చాలా ఫేస్బుక్లో వాటిల్లో చాలా వరకు పోరాటం చేస్తున్నాను, ఇంకా చాలా డిబేట్స్లో కూడా, అంటే మీకు టీవీ డిబేట్స్ కావు, బయట ఫేస్బుక్ డిబేట్స్ ఇలాంటి వాటిల్లో నేను అనాలిసిస్ ఇస్తూనే ఉన్నాను. అవును, అటు పురాణాల మీద కానీ, ఇటు ఇతిహాసాల మీద కానీ, సామాజిక విషయాల మీద కానీ, దేవాలయ వ్యవస్థల మీద కానీ, ఇవన్నీ వారు మాట్లాడింది గరికపాటి గారు నాకు తెలియదు అన్నారు. ఇది చాలా అబద్ధం, ఎందుకంటే గరికపాటి గారి గురించి ఈరోజు సామాన్యమైనటువంటి లేమెన్ కూడా తెలుసు. అంటే మీరు సామాన్యమైన మానవుడు అని నేను అంటాను, మీరు లేమెన్ అంటారు, అలాంటి వారికి కూడా తెలుసు. చిరంజీవి గారు తెలుసు,
మరి ఆయన ఎనాలిసిస్ అయినప్పుడు అమ్మ ఒక మాట, నేను మాట్లాడుతున్నంత సేపు దయచేసి వారిని మాట్లాడదండి. పండితుడు అండి, బ్రాహ్మణ అండి, ఇంకోళ్ళ గురించి నిజం తెలియకుండా పబత్వం ఎలా చెప్తారు? మీరు అసలు మీ నోటితో కాసేపు మీరు మాట్లాడేసింది విన్నేసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడారు. రామానుజ దాస్ గారు ఆయన అంటే శాస్త్రి గారు, శాస్త్రి గారు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పుంటారు. ఆయన తెలుసా అని అనుకోలేంగా, అందరికీ తెలుసా, తెలియాల్సిన అవసరం లేదు. తెలియకపోయినా నిన్న మీరు ఈ విషయం అంశం మీరు చెప్పగానే ఒకసారి అధ్యయనం చేస్తాం. ఇప్పుడు సపోజ్ నాకు తెలియదు ఈ విషయం, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒక్క సెకండ్ ఆగండి. ఆయన ఉత్తమోత్తమురు, ఆయన మంచి వ్యక్తి. ఆయన ఇప్పుడు మీ ఎదురుకుండా మీరు ఇప్పుడు ఈ ఆచార్యులు గారు కూడా మంచి ఆయన, నేను కాదనట్లా. నాకు ఈ ఆచార్యులు గారు కూడా తెలియదు. నేను ఇక్కడ నేను 20-30 ఏళ్ళ నుంచి నేను ఢిల్లీలో ఉంటాను, నాకు అసలు ఎవరో తెలియదు అంటే నాకు తెలియదు. తెలిసింటే తెలియని దాన్ని, నేను తెలియని దాన్ని మీరు ఎలా ఖండిస్తారు అంటున్నాను? ఏ హక్కు అధికారంతో మీరు ఖండిస్తారు? ఏ హక్కు అధికారంతో నిజంగా ఇది అబద్ధం అని ఎలా చెప్తారు? మీరు నాతో ఏమైనా ఉంటారా? నా గురించి ఏమైనా మీకు తెలుసా? నాతో ఎప్పుడైనా కలిసారా? నాకు ఎంతమందిలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, ఎవరి గురించి ఎవరికి తెలియాలి నేనుండి? కానీ కానీ శాస్త్రి గారు తెలుగు వాళ్ళకి, తెలుగు వాళ్ళకి తెలుగు ఆయన విద్యను ఎలా ఒప్పుకుంది, ఆయన జ్ఞానం ఎలా ఒప్పుకుంది, ఆయన పరిజ్ఞానం ఎలా ఒప్పుకుంది? జ్ఞాన పరిజ్ఞానం ఈ రకంగా సహకరిస్తుందా ఇంకొకళ్ళని తప్పు అని చెప్పాలని? అది ఇంతకు ముందే అన్నారు. అలాగే అహంకారం అనే పదం కూడా ఆయన వాడారు, కానీ వీరికి ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు మీరు నిన్నే చెప్పారు. లేదు లేదు, మీరు మీరిద్దరు ఒకరినొకరు ఆరోపించుకుంటూ మాట్లాడకండి. కాకపోతే ఇక్కడ శాస్త్రి గారు ఆయన అన్నదాన్ని బట్టి ఆయన ఆరోపించట్లేదమ్మా. ఆయన నన్ను ఆయన తెలియకపోవడం, నాకు తెలియదు నిజంగా ఆయన ఎవరు, నేను ఎప్పుడు వెళ్ళా పోనండి. మీకు తెలియదు అనుకుందాం, తెలియదు అనుకుందాం, తెలియదు అన్నప్పుడు కూడా నిన్న ఈ విషయం వచ్చినప్పుడు చెప్పాను. చిరంజీవి గారు కరెక్టా, ఈయన ఈ పండితుడు గారు కరెక్ట్, ఇద్దరు కరెక్ట్ అని చెప్పాను నేను, ఎవరు తప్పు అని చెప్పాను. కానీ ఈ పండితుడు తప్పు అంటారు ఆయన, రామానుజానంద గారు, రామానుజ దాస్ గారు. నేనేం చెప్పాను, నా అనాలిసిస్ ప్రకారం అది సిచ్యువేషన్ సంబంధించింది, అంతకు మించి కాదు. చిరంజీవి గారు కూడా, చిరంజీవి అటువంటి వ్యక్తి అయితే కాదు, అలాంటి మాటలు ఆయన పరిస్థితి నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పేశాను. ఈయన ఎవరో కానీ ఈయన కూడా మనకి అమ్మ ఒక్క మాట, ఈ విషయం వచ్చినప్పుడైనా ఆయన కనీసం దీని గురించి అధ్యయనం చేయాలి కదా. నిన్న కదా మీరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు మీరు ఈ విషయం, ఇలా ఈ విషయం మీద చర్చ చేస్తామని? కాదులేండి, చెప్పారు అది అది అంటే ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక ఎకనమిస్ట్ ఉంటారు, ఎకనమిస్ట్ అయినప్పుడు. కానీ శాస్త్రి గారు చెప్తున్నారు, శాస్త్రి గారు, గరికపాటి గారు, శాస్త్రి గారు ఒక నిమిషం, గరికపాటి గారు, చాగంటి గారు తెలియని వాళ్ళైతే నాకు తెలిసి తెలుగు వాళ్ళల్లో ఉండరు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చూస్తుంటారు. ఆ నేపథ్యంలో ఆయన తెలియకుండా ఎందుకుంటారని అని ఉంటారులే, కానీ సరే తెలియడమా తెలియకపోవడమా పక్కన పెడితే, కొన్ని ప్రవచనాల రూపంలోనో లేదంటే ఆ చెప్పే దాంట్లోనో ఒక వర్గాన్నో లేదంటే ఒక పేదవాళ్ళనో ఇలా తక్కువ చేస్తూ మాట్లాడేదాన్ని మనం ఆక్షేపించవచ్చు అంటారా? ఎందుకంటే గరికపాటి గారు గతంలో కూడా స్వర్ణకారుల విషయంలో ఇలానే మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ తెర మీదకి వస్తుంది శాస్త్రి గారు. అలాగమ్మా, ఇప్పుడు నేను చెప్పేది రెండే విషయాలు. ఒకటి, ఇప్పుడు నాతో పాటు మాట్లాడుతున్న వక్త ఎవరు, ఆయన ఎవరో గొప్పవారు, ఆయన పూజ్యులవచ్చు, నేను రెండు చేతులు దండం పెడతాను. నాకు లేదండి, నా నేను పూజ్యునే కాదండి, నేను మామూలు వాడినే లేమని అనుకుందాం. ఇప్పుడు మన కాదండి కావలసింది, మీరు నార్మల్ అయినా కూడా రెండు చేతులు జోడించి మీకు ప్రణామం. అంతవరకు నార్మల్ అయినా కూడా ప్రణామం చేస్తాను, నా ధర్మం అది. నమస్కారం మీకు కూడా. నెంబర్ టూ ఏంటంటే, అది నేను దీని మీద రియాక్ట్ అవడానికి ఎందుకు లేదంటే, ఇది ఆ గురువు గారైనా ఆయన ఎవరో ప్రవచనం చెప్పిన ఆయన అయినా సరే, ఈయన పేరేంటి చిరంజీవి గారు అయినా సరే, ఇద్దరు వ్యక్తులు ఎటువంటి, నాకు చిరంజీవి గారి గురించి, నేను ఢిల్లీలో ఆయన మినిస్టర్ గా పనిచేశాడు, నేను చూశాను ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది విధానం ఏంటి. నేను మొన్న కూడా ఆయన విమర్శించాను, చిరంజీవి గారిని విమర్శించాను ఆ రోజు రాష్ట్ర విభజన దాని మీద, మీకు గుర్తుందా ఉంటుంది. రాష్ట్రం అంతా ఆయన ఇది అని చెప్పి కూడా నేను ఒప్పుకో, నేను చెప్పవలసినంత చెప్పాను. నేను చెప్పేది ఒక వ్యక్తి మీద, వాళ్ళిద్దరూ ఆయన ఎప్పుడు అలా బిహేవ్ చేయరు ఆయన, కానీ ఆయనకి తెలియకపో ఉండొచ్చు అలా ఫోటోలు తీసుకునే ఆడవాళ్ళలో అవి వినడం. అది అది చిరంజీవి రిక్వైర్మెంట్ కాదు, ఆ చిరంజీవి గారు రిక్వైర్మెంట్ కాదు, అక్కడ ఉన్న ప్రజల రిక్వైర్మెంట్. ఏమండి ఏమండి శాస్త్రి గారు, శాస్త్రి గారు, ఓకే ఓకే, ప్రజల రిక్వైర్మెంటే కావచ్చు, కానీ ఇక్కడ మీ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం